హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పెట్టిన టైటిల్ చూసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది షాక్ అయి ఉంటారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను లావు తగ్గటానికి టిప్స్ అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు నేను బరువు పెరగటానికి టిప్స్ చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బరువు పెరగటం వేరు, లావు అవ్వటం వేరు. మనం పౌష్టిక ఆహారం తింటూ ఆరోగ్యపరంగా బరువు ఎలా పెరగవచ్చో ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది నన్ను బరువు పెరగటానికి చాలా రోజుల నుంచి టిప్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ సన్నగా ఉండటానికి రకరకాల కారణాలు ఉంటాయి. మీ కుటుంబం జీన్స్ మూలంగా కానీ, లేకపోతే తిండి లేకపోవటం, తిన్నా వంట పట్టకపోవటం, ముఖ్యంగా ఒంటిలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వలన కూడా ఇలా చాలామంది సన్నగా ఉంటారు. సన్నగా ఉన్నాము అని బాధపడేవారు ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ను ఖచ్చితంగా 15 రోజులు పాటిస్తే మీ బాడీలో బరువు పెరగటం గ్యారంటీ. మరి ఈ టిప్ని పూర్తిగా చూసే ముందుగా, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా? ఫ్రెండ్స్, అధిక బరువు తగ్గించుకోవటం ఎంత కష్టమో, సన్నగా ఉన్నవారు లావు కావటం కూడా అంతే కష్టం. కాబట్టి మీరు ప్రతిరోజు లావు కావటానికి ఏదేదో చిరుతిళ్ళు మాత్రం తినకండి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. మీరు బరువు పెరగటానికి ఒక మంచి హెల్తీ డైటే ఎంచుకోవాలి. ఒక రోజులో ఒక వ్యక్తికి 2000 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. కానీ బరువు పెరగాలనుకుంటే ఎక్కువ క్యాలరీలను మనం తీసుకోవాలి. ఫ్రెండ్స్, బరువు పెరగటానికి మన ఇంట్లోనే బరువు పెంచే ప్రోటీన్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. అయితే శరీరానికి ఎక్కువ క్యాలరీని అందించే పదార్థాల్లో ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన డైట్ ప్లాన్లో ముఖ్యమైన ఆహారాలు అరటిపండ్లు, అలాగే పాలు, అలాగే ఎండు ద్రాక్ష. వీటిని ఏ విధంగా తీసుకుంటే మనకి బరువు పెరగటానికి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయో ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉదయాన్నే మీరు 1 గ్లాస్ పాలలో 2 అరటిపండ్లను తీసుకోండి. ముఖ్యంగా నల్లటి మచ్చలున్న అరటిపండ్లను తీసుకుంటే మరింత మంచిది. ఎందుకంటే నల్లటి అరటిపండులో న్యూట్రియంట్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇందులో 1 టీ స్పూన్ కిస్మిస్ను కలిపి మిక్సీలో వేసి జ్యూస్లా తయారు చేసుకోండి. దీంతో మీకు ఈ జ్యూస్ షుగర్ కలపకుండానే మంచి స్వీట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ మిల్క్ షేక్ తాగటం వలన మీ శరీర బరువు సులభంగా పెరుగుతుంది. అలాగే మీరు కనుక ఇలా మిల్క్ షేక్ తాగలేము అనుకుంటే ముందుగా ఈ అరటి పళ్ళను తినండి. తరువాత ఈ పాలను తాగి 1 స్పూన్ కిస్మిస్ను కూడా, అంటే ఎండు ద్రాక్షను కూడా తినేయండి. అలా అయినా మీరు చేయవచ్చు. కానీ మిల్క్ షేక్ చేసుకుంటే ఈ పదార్థాలన్నీ బాగా కలిపి మీకు తక్షణ శక్తి కూడా వస్తుంది. అలాగే ఎండు ద్రాక్ష కూడా మీ శరీర బరువును పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ మిల్క్ షేక్ను మీరు ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగండి. అంటే మీరు ఉదయాన్నే 8 గంటలకు టిఫిన్ చేశారనుకోండి, మళ్ళీ 12 గంటలకి భోజనం చేస్తారు. అంటే మధ్యలో 1-2 గంటల సమయం ఇచ్చి, అంటే 10-11 ఇంటికి ఈ మిల్క్ షేక్ను మీరు రోజు 1 గ్లాస్ తాగండి. సాయంత్రం సమయంలో కూడా భోజనానికి మధ్యలో ఈ మిల్క్ షేక్ను మీరు 1 గ్లాస్ తప్పకుండా తీసుకోండి. మీరు ఆరోగ్యపరంగా బరువు పెరగటానికి ఇదొక అద్భుతమైన ఐడియా. ఈ జ్యూస్ తాగటం వలన మీ బలహీనతను దూరం చేసి మీ బలాన్ని పెంచటానికి, అలాగే మీ కండరాలను దృఢంగా ఉండేలాగా కూడా చేస్తుంది. ముఖ్యంగా మహిళలకైతే పీరియడ్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇలా చేసినట్లయితే సన్నగా ఉన్నవారు బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ మిల్క్ షేక్తో పాటు ప్రతిరోజు 1 కప్పు సగం నల్ల శనగలు, సగం సోయాబీన్ని రాత్రి పూట నీటిలో నానపెట్టండి. ఉదయాన్నే ఇవి బాగా ఉబ్బుతాయి. వాటిని మీరు ఉదయాన్నే మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేసే టైంలో కానీ, లేకపోతే మీరు ఖాళీగా ఉండే సమయం, టీవీ చూస్తున్న సమయంలో కానీ రోజు 1 కప్పు వీటిని చక్కగా తినండి. ఫ్రెండ్స్, ఇలాంటి గింజల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్, ఫోలేట్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా వీటిల్లో ఉంటాయి. వీటిని తినటం వలన అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు అంది మన శరీరం సహజంగా బరువు పెరగటానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, మీరు ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవుతూనే ఇప్పుడు నేను చెప్పబోయే
టిప్స్ని తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ టిప్స్ కూడా మీరు బరువు పెరగటానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, బరువు తగ్గటం మూలంగా సన్నగా మాత్రమే కాదు, ఇది మీ రోగ నిరోధక వ్యవస్థను కూడా బలహీనం చేస్తాయి. అలాగే యాస్టియోపొరాసిస్ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, తక్కువ లేదా ఎక్కువ బరువు ఉండటం వలన సంతానలేమితో పాటు ఎముకల బలహీనమై విరిగిపోయే సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మీరు దీని ఒక సాధారణ సమస్యలాగా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా సన్నగా ఉండటం ఆరోగ్యం అనుకుంటారు చాలామంది, కానీ బరువు తక్కువగా ఉండటం కూడా అనారోగ్యంతో సమానమే. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు 3 సార్లు కనుక తింటూ ఉంటే దాన్ని 6 సార్లుగా, అంటే మీరు తినే తిండినే కొద్ది కొద్ది మోతాదులు, అంటే తక్కువ మోతాదుల్లో 6 సార్లు తినటానికి అలవాటు చేసుకోండి. ఇలా తినటం వలన మీ జీర్ణక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. అలాగే మీరు తిన్న తిండి మీ ఒంటికి చక్కగా వంటబడుతుంది. అలాగే చాలామంది నీళ్లు, టీ, కాఫీ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీటి వల్ల కడుపు నిండినట్లుగా అనిపించి ఆహారం ఎక్కువగా తినలేరు. అందుకే వీటి బదులు క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆరోగ్యానికి మంచివైన డ్రింక్స్ తీసుకోవటం మంచిది. అలాగే చాలామంది బరువు పెరగాలంటే ఫాస్ట్ ఫుడ్ తినాలని భావిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు అలాంటివి తీసుకోవటం మంచిదే, కానీ రెగ్యులర్గా తీసుకుంటే మీ కాళ్ళు చేతులు సన్నగా ఉండి నడుము లాంటి భాగాల్లో కొవ్వు బాగా పెరిగిపోతుంది. కాబట్టి మరీ అలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకండి. అలాగే సన్నగా ఉంటే వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు, కానీ సన్నగా ఉన్నా వ్యాయామం తప్పనిసరి. ఇలాంటి వారు కార్డియో కంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బరువు పెరిగేందుకు తీసుకునే పదార్థాలు పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకుంటే మీరు కొవ్వు పదార్థాలతో పాటు మంచి పిండి పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి వాటిలో బంగాళాదుంప కూడా మంచిది. అలాగే బీన్స్, పప్పు ధాన్యాలతో పాటు ఓట్స్, మొక్కజొన్న, చిలకడ దుంపలు వంటి వాటిని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే నాన్ వెజ్ తినేవారు మీరు ఎంత బరువు ఉన్నారో మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీ శరీరంలోని ప్రతి కేజీ బరువుకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అందుకోసం మాంసం, చేపలు, గుడ్లు, డైరీ ఉత్పత్తులు తీసుకోండి. అలాగే ప్రోటీన్తో పాటు బరువు పెరగటానికి మీకు ఎక్కువ క్యాలరీలు కూడా అవసరం. మీ శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే ఎక్కువ తినగలిగితే మీరు బరువు పెరిగే వీలుంటుంది. అలాగే మీరు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, అంటే బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం లాంటి వాటిలో కూడా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పినట్లుగా మీరు ఈ డైట్ని ఫాలో అవుతూ నేను చెప్పిన ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే 15 రోజుల్లోని మీ బరువులో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.